హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ బదిలీల నేపథ్యంలో మిగిలినటువంటి పోస్టులను లెక్క తేల్చిన విద్యాశాఖ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 7774 ఉండగా, అధికారికంగా ఒకే ఉపాధ్యాయుడిని నియమించని బడులు కూడా 1298 ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు హేతుబద్ధీకరణ బదిలీల్లో ప్రతి పాఠశాలలకు 2 ఉపాధ్యాయులు నియమించాలనే ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పూర్తి వివరాలు సేకరించారు. అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1286 బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడు లేడు. వీటిలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న వారే బోధనను కొనసాగిస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 5 తరగతుల వరకు అన్ని సబ్జెక్టులకు ఒక్కరే బోధించవలసినటువంటి పరిస్థితి, వీళ్ళే రోజు విధులకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తే పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక డిస్టిక్స్ వారీగా గనక మనం చూసినట్లయితే శ్రీకాకుళం 819 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, విజయనగరంలో 518, విశాఖపట్నంలో 851, తూర్పుగోదావరి 740, పశ్చిమ గోదావరి 482, కృష్ణ 453, గుంటూరు 453, ప్రకాశం 294, నెల్లూరు 784, చిత్తూరు 933, కడప 530, అనంతపురం 593, కర్నూలు 324. అంటే ఈ డిస్టిక్స్లో ప్రతి పాఠశాలలో 2 ఉండవలసినటువంటి పాఠశాలల్లో 1 మాత్రమే ఉన్నారు. కాబట్టి మళ్ళీ అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. అసలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడే లేనటువంటి ఉపాధ్యాయులు డిప్యూటేషన్ మీద ఉన్నవి మాత్రం శ్రీకాకుళంలో 191, విజయనగరం 71, విశాఖపట్నం 175, తూర్పుగోదావరి 225, పశ్చిమ గోదావరి 86, కృష్ణ 77, గుంటూరు 40, ప్రకాశం 78, నెల్లూరు 85, చిత్తూరు 36, కడప 71, అనంతపురం 85, కర్నూలు 66. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను.